దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీ మధ్యకు మీ ముందుకు రావడానికి ప్రభు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావములు మొదటిగా ఆయనకే చెల్లును గాక. మనము వరుస క్రమంలో హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోని విశ్వాస వీరులను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాము. ఇదివరకే 3 విశ్వాస వీరులను గురించి గతంలో మనం ధ్యానించాం. హేబేలు, దేవునితో నడిచినటువంటి హనోకు, అలాగే నెమ్మది కలిగిన నోవహును గురించి గత పాఠంలో మనం ధ్యానించాము. మరి వరుస క్రమంలో విశ్వాస వీరులు 4వ వాడైనటువంటి అబ్రహామును గురించి ఈరోజు మనం ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో అబ్రహామును గురించి చెప్పుకోవడానికి మరి ఎంతో ఉన్నట్లు మనం చూడగలం. ఎందుకంటే అబ్రహాము విశ్వాస వీరులలో మరి విశ్వాసానికి పునాది వేసినటువంటి మొదటి వ్యక్తి అని మనం చెప్పవచ్చును. ఎందుకంటే అబ్రహాము ప్రపంచంలో ఉన్న వారందరికీ కూడా మూల పురుషుడు అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నా. అటు మరి ముస్లింలకు, అటు యూదులకు, ఇటు క్రైస్తవులకు, అనగా అన్యులకు ఆయన మూల పురుషుడుగా ఉన్నట్లు మనము చూస్తున్నాం. అందుకనే అబ్రహాము మూల పురుషుడని అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి వివరించడం మనం గమనిస్తాం. అబ్రహామును గురించి బైబిల్ గ్రంథంలో అనేక సార్లు మనం చూడగలం. మొదటగా ఈయన పేరు అబ్రాము. దాదాపు ఈ అబ్రామ్ అన్న పదం 48 సార్లు బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. ఈ మాటకు అర్థం ఏంటంటే ఎత్తుగల తండ్రి అని అర్థం. దేవుడు అతనిని ఆశీర్వదించి అతనిని దీవించి ఆదికాండం 17వ అధ్యాయము 5వ వచనంలో అబ్రామ్ అన్న పేరును ఆయన తీసివేసి ఆయనకు అబ్రహాము అని పేరు పెట్టాడు. ఈ పేరుకు అర్థం ఏంటంటే మరి విశ్వాసులకు తండ్రి, ద ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్ అని దేవుడు అతనికి ఒక బిరుదునిచ్చాడు. మరి అబ్రహాం యొక్క మరి ప్రారంభ జీవితాన్ని మనం గమనించినట్లయితే అతడు తన తండ్రి అయిన తెరహుతో పాటు ఆయన ఊరనే దేశంలో, అనగా కల్దీల దేశంలో ఉన్నాడు. తన తండ్రి మరి విగ్రహాలను తయారు చేసి పెడితే అబ్రహాము వాటిని అమ్ముకొని వచ్చేవాడు. అనగా బొమ్మల వ్యాపారాన్ని చేసుకుంటూ జీవించే జీవితం తెరహు కుటుంబం. ప్రియమైన వారలారా, అటువంటి బొమ్మలను మ్రొక్కేవారు, బొమ్మలను తయారు చేసేవారు, బొమ్మలను విక్రయించేవారు, అటువంటి స్థితిలో నుండి దేవుడు అబ్రహామును పిలిచినట్లు ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనంలో మనం చూడగలం. ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనంలో మనం చదివితే దేవుడైన యెహోవా అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము వయస్సు ఇంచుమించు 75 సంవత్సరాలు. అబ్రహాము మృతి చెందినప్పుడు ఆయన వయస్సు ఇంచుమించు 175 సంవత్సరాలు. ఆదికాండం 25వ అధ్యాయము 7-8 వచనాల్లో మనం గమనించగలం. అలాగైతే అబ్రహాము జీవించిన కాలం 175 సంవత్సరాలు. అనగా అబ్రహాము దేవునితో మరి జీవించినటువంటి కాలం ఇంచుమించు నిండు 100 ఏండ్లు. 100 ఏండ్లు అబ్రహాము దేవునితో జీవించినటువంటి విశ్వాసిగా మనం అబ్రహామును చూడగలం. ప్రేమన దేవుని బిడలారా, అబ్రహామును గురించి చెప్పుకోవడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి. అబ్రహాము దేవునికి స్నేహితుడని మనము దేవుని వాక్యంలో చూడగలం. దేవుడే అబ్రహామును గురించి ఇచ్చిన సాక్ష్యం, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని చెప్పి దేవుడు ఇస్రాయేల్ ప్రజలతో మాట్లాడడం, అబ్రహాము యొక్క ప్రస్తావన గురించి మనం గమనించగలం. నాకు ప్రేమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము మరి ఒక గొప్ప విశ్వాసి, మరి గొప్ప ప్రార్థనాపరుడు. మాత్రమే కాదు, బలిపీఠాలు కట్టే విషయంలో నేర్పరి, ప్రార్థించే విషయంలో ఆసక్తి కలిగిన వాడు, విశ్వాస విషయంలో విశ్వాసానికి కొలవలేని వ్యక్తిగా, విశ్వాసానికి మరి విశ్వాసానికి మించిన విశ్వాసం, అధిక విశ్వాసం కలిగిన వ్యక్తిగా అబ్రహాంను మనం చూడగలం. మరి ఈరోజు అబ్రహాం జీవితంలో నుండి కొన్ని తలంపులు మనము ధ్యానం చేద్దాం. అబ్రహాము మరి కట్టినటువంటి 4 బలిపీఠాల గురించి ఈరోజు నేను మీతో పంచుకోవడానికి మీ ముందు నిలవబడ్డాను. మరి బలిపీఠం యొక్క ఉద్దేశాన్ని మనం గమనించినట్లయితే నిర్గమాకాండం
ఇరవయవ అధ్యాయము 24వ వచనంలో మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పించవలను. నేను నా నామము జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను నీ ఎద్దుకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములో నీ ఎద్దుకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. ఇక్కడ గమనించండి, ఇక్కడ నా కొరకు ఒక మంటి బలిపీఠం కట్టండి, ఆ బలిపీఠం దగ్గర అర్పించే అర్పణమును అంగీకరించడానికి నేను మీ యొద్దకు వచ్చి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు యెహోవా ఆయన వాగ్దానం ఇక్కడ కనబడతా ఉంది. అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు, అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడ్డాడు అన్న విషయం ఆదికాండం 24వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము అంతగా ఆశీర్వదించబడ్డానికి గల కారణం ఏమిటని మనం గమనించినట్లయితే, అబ్రహామును దేవుడు ఆశీర్వదించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అన్నీ చెప్పడానికి వీల్లేదు, కానీ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మాత్రమే నేను మీతో పంచుకోవడానికి నేను దేవుని నామంలో మీ ఎదుట నిలబడి ఉన్నాను. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము మరి బలిపీఠమును కట్టే విషయంలో ఎంతో ఆసక్తి కలిగిన వాడుగా మనం చూస్తాం. ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము బయలుదేరి మరి కనాను దేశమునకు వెళ్ళడం మనము గమనించగలం. 12వ అధ్యాయం 5వ వచనం. ఆ తర్వాత అతడు షెకెమందలి ఒక స్థలము దాకా వచ్చాడు. షెకెం అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఒక బలిపీఠం కట్టినట్లు 7వ వచనంలో మనం చూడగలం. 12వ అధ్యాయం 7వ వచనం చదివితే, యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు బలిపీఠమును కట్టెను. ఇక్కడ ఇది ప్రత్యక్షత బలిపీఠముగా ఈ బలిపీఠాన్ని మనం చూస్తున్నాం. ఈ బలిపీఠము కట్టబడిన ప్రదేశము షెకెము. షెకెము అనగా భుజము అని అర్థం. అనగా భుజము దేని చూపెడుతుందంటే భారాన్ని చూపెడుతుంది. అబ్రహాము జీవితంలో మరి అన్నిటిని విడిచి, అనగా తన తండ్రి ఇంటిని విడిచి, తన బంధువులను విడిచి, మరి వారి యొక్క మరి ఆస్తిని విడిచి, సమస్తాన్ని విడిచి దేవుని పిలుపు మేరకు అతడు బయలుదేరి మరి ప్రయాణిస్తున్న సమయంలో షెకెమందలి ఒక స్థలము దాకా వచ్చి అక్కడ ఉన్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై అతనితో దేవుడు మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. అక్కడ రాయబడిన మాటను బట్టి యెహోవా అతనికి ప్రత్యక్షమై అనే మాటను మనం చూస్తున్నాం. అనగా ఇది ఒక విధంగా చెప్పాలంటే దేవుడు మన భారాన్ని తీర్చడానికి లేక మన భారాన్ని తొలగించడానికి, ఆయన మనలను ఆదుకోవడానికి, ఆయన మనలను ఆదరించడానికి తన్ను తాను ప్రత్యక్షపరచుకుంటాడు. ఒకప్పుడు అబ్రహాము తల్లిని విడిచి, బంధువు మిత్రాదులను విడిచి అతడు బయలుదేరి వచ్చినప్పుడు ఏమీ లేనివాడుగా బయలుదేరి వచ్చినప్పుడు ఎటు తోచని స్థితిలో కలవరము ఆందోళనతో ఉన్నటువంటి అబ్రహామునకు దేవుడు ఇచ్చిన ఆదరణ ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన ప్రత్యక్షమై, అబ్రహామునకు దేవుడు ప్రత్యక్షమై. ఈరోజు దేవుడు ప్రత్యక్షం అవుతాడా? చాలామంది రకరకాల అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉంటారు దైవ ప్రత్యక్షత, కానీ ఈరోజు దేవుడు తన యొక్క ప్రత్యక్షతను వాక్యం ద్వారానే మనకు అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే మనం వాక్యంలో చదువుకున్నట్లు ఆ యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం మనం చదివితే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అనగా దేవుడు తను తాను ఏ విధంగా ప్రత్యక్షపరచుకుంటాడో మనం గమనించినట్లయితే వాక్యము ద్వారా. ఆ రోజుల్లో బైబిల్ లేదు కాబట్టి దైవ ప్రత్యక్షత వారికి ఉండేది. ఈరోజు దేవుడు మనందరి చేతికి తన వాక్యాన్ని ఇచ్చాడు. తను తాను ఈ వాక్యం ద్వారానే ఆయన ప్రత్యక్షపరుచుకుంటాడు. వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు, వాక్యం వింటున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు, వాక్యం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఎందుకంటే సాక్షాత్తు వాక్యము దేవుడే కాబట్టి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహామునకు దేవుడు ప్రత్యక్షమైనట్లుగా ప్రతిరోజు నీ వాక్యం చదువుతున్నప్పుడు, ఆరాధనకు వెళ్ళి దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు ప్రభు నీకు ప్రత్యక్షం అవుతాడన్న విషయం నువ్వు ఎప్పుడు కూడా మరిచిపోవద్దు. ఎందుకంటే దేవుడు తాను ఇచ్చిన వాగ్దానం మేరకు,
ఆయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థిస్తారు నేను వారి మధ్యన ఉంటానన్నాడు. ఈ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు కాబట్టి దైవ ప్రత్యక్షత ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎప్పుడైతే నీవు దేవుని వాక్యాన్ని చదువుతావో, దేవుని వాక్యాన్ని నమ్ముతావో, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తావో. కాబట్టి అబ్రహాముకు దేవుడు ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? షెక్కేము దగ్గర ప్రత్యక్షమయ్యాడు. షెక్కేము అంటే భుజం. భుజము దేన్ని చూపెడుతుందంటే భారాన్ని చూపెడుతుంది. మత్తయి సువార్త 11:28 మనం గమనించినట్లయితే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రభు పిలిచాడు. అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము దేవుని మాటకు లోబడి దేవుడు చెప్పిన ప్రకారము అతడు ప్రయాణం చేశాడు, దీవించబడ్డాడు. నీవు కూడా దేవుడు పిలిచినప్పుడు ఆయన పిలుపుకు లోబడి నువ్వు ఏ మతంలో ఉన్నా, ఏ కులమైనా, ఏ గోత్రమైనా, ఏ వంశమైనా, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ప్రభు నిన్ను పిలిచినప్పుడు ఆయన పిలుపుకు విధేయత చూపి రాగలిగితే నీ జీవితంలో ఉన్న భారాలన్నీ కూడా ప్రభు తీసివేయడానికి ఆయన సమర్థుడు. ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. షెకేము అనగా భుజము. భుజము దేనికి గుర్తంటే భారానికి గుర్తు. ప్రభు మన భారములను దించువాడుగా ఉన్నాడు. అనుదినము ఆయన మన భారాన్ని భరించే ప్రభువుగా ఉన్నాడు. నువ్వు ఏ భారములో ఉన్నావో, ఏ భారముతో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఈ మాటలు వింటున్నప్పుడు ఒకవేళ నీ జీవితంలో ఆర్థిక స్థితి, ఆర్థిక ఇబ్బందులతో నువ్వు భారము భరిస్తున్నావా, వ్యాధి అనే భారం నీ జీవితంలో ఉందా? అలాగైతే ప్రభు మీద నీ భారం మోపు. బైబుల్ అంటుంది నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చునని 55:22 మనం చూస్తూ ఉన్నాం. అనుదినం ఆయన మన భారాలు భరించే ప్రభువుగా ఉన్నాడు. ఏ కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది కలిగినా ప్రభువు మీద మన భారం మోపుదాం. ఎందుకంటే నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు. కాబట్టి ఆనాడు అబ్రహాం దేవుడు పిలిచినప్పుడు బయలుదేరి దేవుడు చెప్పిన ప్రకారం ప్రయాణం చేసినప్పుడు తను తాను దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, ప్రభు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రభు నిన్ను ఆదరించగలడు, ఆదుకోగలడు, నీకు సహాయం చేయగలడు. కాబట్టి ఎందుకంటే అబ్రహాము తాను వెళ్ళిన చోటల్లా కూడా మరి బలిపీఠాలు కట్టి దేవుని మహిమపరిచాడు. షెకేములో ఆయన బలిపీఠము కట్టి దైవ ప్రత్యక్షతను అనుభవించాడు. నాకు ప్రియమైన వాళ్ళారా, ఇది అబ్రహాము కట్టినటువంటి మొదటి బలిపీఠం. ఆదికాండం 12:7 మనం చూస్తున్నాం. అలాగైతే రెండవదిగా మనం గమనించినట్లయితే ఆదికాండము 12:8 మనం చదివితే, అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకును చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుకును నున్న హాయికిని మధ్య గుడారము వేసి అతడు అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమును ప్రార్థన చేసెను. హాయికిని మధ్య గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఈ బలిపీఠం మనము గమనించినట్లయితే ఇది రెండవ బలిపీఠం. ఈ బలిపీఠం ఎక్కడ కట్టాడు? బేతేలునకు తూర్పునున్న 8 మనం చదివితే బేతేలు. బేతేలు అనగా దేవుని మందిరం. బేత్ ఏల్, బేత్ అంటే ఇల్లు, ఏల్ అంటే దేవుడు. బేత్ ఏల్ అంటే దేవుని ఇల్లు, లేకపోతే దేవుని మందిరం. అబ్రహాము ఈ స్థలములో మరి ఒక బలిపీఠము కట్టి అక్కడ ప్రార్థన చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ బేతేలు దేనికి గుర్తు? దేవుని సన్నిధానానికి గుర్తు, దేవుని సహవాసానికి గుర్తు. ప్రేమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులమైన మనము, రక్షించబడిన మనము, మరి అనుదిన జీవితంలో మరి మనము దేవుని యొక్క సన్నిధిలో అనగా సహవాసంలో మనము కొనసాగాలి. మనము దేవుని ఆరాధిస్తున్నప్పుడు మనం వెళ్ళే సంఘానికి మనం సభ్యులముగా ఉన్నాం. ఈ సంఘ
సభ్యులముగా ఉంటూ మరి సంఘ సహవాసంలో కొనసాగుతున్నప్పుడు మనము అనుదిన జీవితంలో ఆత్మీయంగా ఎదగడానికి సంఘంలో దేవుడు మనకి కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు. అది విజ్ఞాపన ప్రార్థన కావచ్చు, ఉపవాస ప్రార్థన కావచ్చు, లేక బైబిల్ స్టడీ కావచ్చు, మరి ఇతర కార్యక్రమాలు ఏవైనా కావచ్చు. ఒక ఆదివారం తప్ప మిగిలిన రోజులు ఏ రోజైనా ఒక్కసారైనా మనం దేవుని మందిరానికి వెళ్తున్నామా? ఒక భక్తుడు అంటాడు, ఆదివారం అలవాటు ప్రకారంగా వచ్చేవాడు క్రైస్తవుడు కాదు, ఆదివారం వచ్చే గుంపు క్రైస్తవ గుంపు కాదు, వార కార్యక్రమాలు హాజరయ్యేవాడే నిజమైన విశ్వాసి అని అంటాడు. నాకు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి అందరూ మరి ఏదో ఆదివారం ఆచారంగా అలవాటు ప్రకారంగా వచ్చిపోయేవాళ్ళు మరి క్రైస్తవులు కాదు. అనుదిన జీవితంలో దేవుని సన్నిధిలో మరి ఆత్మీయంగా ఎదుగుతూ సంఘ కార్యక్రమాల్లో మనము హాజరవుతూ దేవుని సన్నిధిలో కూడుకోవడం విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. అందుకే బైబిల్ అంటుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో మనం చదివితే, కొందరు మానుకొనుచున్నట్లు సమాజముగా కూడుట మానక ప్రభు రాకడ సమీపించే కొరది సమాజముగా కూడుకొని ఆత్మీయంగా ఎదగండని హెబ్రీయ గ్రంథకర్త విశ్వాసులను ఆదేశిస్తూ ఉన్నాడు. ఒక గొప్ప రాజు ఈ విధంగా కోరుకున్నాడు. 23వ కీర్తన చివరి వచనం చదివితే, నా బ్రతుకు దినములన్నీ నేను యెహోవా మందిరములో నివాసం చేసేదని అంటాడు. దేవుని మందిరములో రాజుకి విరామం ఉంటుందండి, తీరికుంటుందండి. అటువంటి రాజు అంటాడు, నా బ్రతుకు దినములన్నీ నేను యెహోవా మందిరములో నివాసం చేసేదను. దేవుని సన్నిధి పట్ల మీకు ఆసక్తి ఉందా? వాంఛ ఉందా? కీర్తనకారుడు తన కీర్తనలు కరహు కుమారులు మనం చదివితే, వేకువు జామున లేచి నీ సన్నిధిని వెతికెదను అంటాడు 63వ కీర్తనలో. దేవా నా దేవుడు నీవే, వేకువును లేచి వెతికెదను, నీ మందిర ఆవరణను చూడవలనే నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అంటున్నాడు. 84వ కీర్తన 10వ వచనం చదివితే, నీ మందిర ఆవరణ ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అబ్రహాము బేతేలులో బలిపీఠం కట్టాడు. బేతేల్ అనగా దేవుని ఇల్లు. ఈ దేవుని ఇల్లు నేడు మందిరానికి సాదృశ్యంగా ఉంది. ఈ బేతేల్ అనుభవం నీకుందా? అబ్రహాము దీవించబడ్డాడంటే బేతేలు గుండా ఆయన ప్రయాణం చేస్తా ఉన్నాడు, బేతేలు అనుభవం కలిగి ఉన్నాడు. ఈ మాటలు వింటున్న సహోదరుడా సహోదరి, కేవలం ఆదివారం ఒక గంటకు మాత్రమే దేవుని సన్నిధికి వెళ్ళొస్తున్నావా? అలాగైతే సహవాసం అనేది చాలా ముఖ్యమైనది విశ్వాస జీవితంలో. బేతేలు అనుభవము ప్రతి విశ్వాసికి ఉండాలని ఈ సమయంలో నేను కోరుతూ ఉన్నా. దేవుడు అబ్రహామును ఆశీర్వదించడానికి బేతేలులో కట్టిన మరొక బలిపీఠము మనం చూస్తూ ఉన్నాం. ఇక 3వదిగా మనం గమనించినట్లయితే, ఆదికాండం 13వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదివితే ఇలాగ రాయబడింది, అప్పుడు అబ్రాము తన గుడారమును తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూరు వృక్షము వనమునలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి హెబ్రోనులోని 3వ బలిపీఠం, అబ్రహాము కట్టిన బలిపీఠం హెబ్రోన్. హెబ్రోను అనంటే సహవాసము అని అర్థం. హెబ్రోను అంటే సహవాసం. నాకు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది అని అంటాడు. పేతు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదివితే, తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. విశ్వాస జీవితంలో సహవాసం చాలా ముఖ్యమై ఉన్నది. అది దేవునితో సహవాసం. ఆయనతో సహవాసం చేస్తే మేలు కలుగుతుంది, క్షేమము కలుగుతుంది అంటాడు ఏబు స్నేహితుడు. మన సహవాసం ఎక్కువ సార్లు ఎక్కువ ఎవరితో ఉంది? నాకు ప్రేమైన సహోదరుడా, అబ్రహాము దేవునితో సహవాసం చేసిన వాడు అనడానికి ఇది ఒక నిదర్శనం. తాను ప్రయాణం చేసే చోటల్లా కూడా ఒక బలిపీఠం కట్టాడు.
ఈ బలిపీఠము హెబ్రోనులో బలిపీఠం కట్టాడు. హెబ్రోన్ అనగా సహవాసము, స్నేహము అని అర్థం. మనందరికి తెలుసు, మొదటి కొరింథి 15:33 చదివితే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపు. మన సహవాసం ఎవరితో ఉంది? దేవుని బిడ్డలతో ఉందా? విశ్వాసులతో ఉందా? లేక లోకస్తులతో ఉందా? ప్రేమైన యవనస్తులారా, ఈ మాటలు వింటున్న ప్రేమైన సహోదరుడ సహోదరి, మీ సహవాసం ఎవరితో ఉంది? లోక సంబంధమైన స్నేహం మనలను దేవుని నుండి దూరం చేయగలదు. లోక సంబంధమైన స్నేహం దేవుని మార్గం నుండి తొలగిపోవడానికి అది కారణమవుతుంది. దేవ ఇహలోకమును స్నేహించి అతడు నన్ను విడిచిపోయెను అని అపొస్తలుడు పౌలు దేమాను గురించి చెప్తూ ఉన్నాడు. ఇహలోకాన్ని స్నేహించిన దేమ పౌలు గారిని విడిచి లోకంలోకి వెళ్ళిపోయాడంట. ఈ లోక స్నేహం దేవునికి వైరమని మీకు తెలియదా అంటున్నాడు యాకోబు 4:4. మన స్నేహం ఎవరితో ఉంది? ప్రార్థించే విశ్వాసులతో ఉందా? లోకస్తులతో ఉందా? విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడదని అంటాడు. పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. అబ్రహాం ఒకప్పుడు లోకస్తుడే, అబ్రహాం ఒకప్పుడు విగ్రహారాధికుడే, అబ్రహాం ఒకప్పుడు మరి దేవుని ఎరగినవాడే. కానీ దేవుని పిలుపు విన్న తర్వాత అతడు హెబ్రోను అనుభవంలోకి వచ్చాడు, సహవాసంలోకి వచ్చావు. నువ్వు దేవుని సహవాసంలో ఉన్నావా? లేకపోతే ఈ మాటలు వింటున్నప్పుడు ప్రభువా, నిత్యం నీ సహవాసంలో, నా మేలు కోసం నీ సహవాసంలో కొనసాగుతానని చెప్పి ప్రభుకు నీ జీవితాన్ని అప్పగించుకో, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాను. చివరిగా అబ్రహాము కట్టినటువంటి బలిపీఠం, Adikandam 22:9 మనం చదివితే, వారు అలాగో వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠము కట్టి ఇది ఈ బలిపీఠము మోరియా పర్వతము మీద కట్టబడిన బలిపీఠం. ఈ బలిపీఠము దేనికి గుర్తుగా ఉందంటే సమర్పణ బలిపీఠం. ఇది సమర్పణ బలిపీఠం. అబ్రహాము తన వృద్ధాప్యములో పుట్టిన ఇస్సాకును, ప్రేమించిన ఇస్సాకును, ఆడుకుంటున్నటువంటి ఇస్సాకు, పాలు త్రాగుతున్న ఇస్సాకును దేవునికి బలి అర్పించమని దేవుడు కోరినప్పుడు అబ్రహాం ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా, ప్రశ్నించకుండా, దేవునికి విరోధంగా మాట్లాడకుండా దేవుడు అతనితో చెప్పిన ప్రకారము వెళ్ళెను అన్న మాటలు మనం చూస్తాం. చూడండి 22:2 చదివితే, అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అర్పించమని చెప్పెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారునకు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన ప్రకారము తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. 3 దినములు ప్రయాణం చేశాడు. మోరియా పర్వతము, ఈ పర్వతము దేనికి సూచన అంటే సమర్పణ. వెనుకు ముందు లేరు పిల్లలు, ఒక్కడై ఉన్నటువంటి. అక్కడ రాయబడిన ప్రకారం మనం గమనించినట్లయితే 2వ వచనంలో నీవు ప్రేమించు ఇస్సాకు అనే మాట, నీవు ప్రేమించు ఇస్సాకు అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఒక్కడై ఉన్న నీ కుమారుని, నీవు ప్రేమించే ఇస్సాకు, ఒక్కడై ఉన్న ఇస్సాకు. వెనుకు ముందు పిల్లలు లేరు. ఈ అబ్బాయిని, ఈ ఇస్సాకును బలేర్పిస్తే మిగిలిన వాళ్ళు ఉంటారు కదా అనుకోవడానికి లేదు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత సమర్పణ గలవాడు. తన కుమారుని కంటే దేవుడే తనకు ముఖ్యం అనుకున్నాడు. అందుకే దేవుని మాటకు అతడు విధేయత చూపాడు.
గమనించండి, ఊరు అనే దేశంలో కల్దీయుల దేశంలో ఉన్నప్పుడు రా నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు పిలిచినప్పుడు అక్కడ దేవునికి లోబడ్డాడు, దేవుని మాటకు విధేయత చూపాడు. ఇస్మాయిల్ విషయంలో షారా మాట వినమని చెప్పినప్పుడు అక్కడ దేవునికి లోబడ్డాడు. ఇసాకు విషయంలో నువ్వు వెళ్ళి మోరియా పర్వతంలో ఒక పర్వతం మీద నాకు నీ కుమారుడు బలి అర్పించమన్నప్పుడు అక్కడ లోబడ్డాడు. దేవుడు అతనితో చెప్పిన ప్రకారం చెప్పిన చోటికి అతడు వెళ్ళి తన కుమారుడైన ఇసాకును విశ్వాసమును బట్టి బలి అర్పించేశాడు. విశ్వాసమును బట్టి బలి జరిగిపోయింది. ఎందుకంటే కట్టెలు చీల్చి 3 రోజులు ప్రయాణం చేసి పర్వతానికి చేరుకొని తన కుమారుణ్ణి బంధించే సమయంలో దేవుడు అన్నాడు, ఓ నీ కుమారుని మీద చెయ్యి వేయకము, ఇందువలన నీవు నాకు భయపడువాడు అని నాకు అర్పడుచున్నది. అదిగో అక్కడ చెట్ల కొమ్మల్లో పొట్టేలు ఒకటి ఉన్నది, దాన్ని తీసుకొని బలర్పించమని దేవుడు తెలియచేశాడు. ప్రేమైన దేవుని బిడ్డల, విశ్వాసమును బట్టి అబ్రహాము బలి అర్పించేశాడు. సంపూర్ణంగా తను తాను దేవునికి సమర్పించుకున్నాడు. అందుకే బైబుల్ అంటుంది, రోమపత్రిక 12:2, సజీవ యాగముగా మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకునుడి, ఇత్తిది మీకు యుక్తమై ఉన్నది అని అంటాడు. నాకు ప్రేమైన సహోదరుడా, సహోదరి, ఈ మాటలు వింటున్నా వర్లారా, ప్రభు మిమ్మల్ని దీవించాలని ఇష్టపడుతున్నాడు. రుగ్మకాండం 20:24 ప్రతి స్థలానికి నేను వచ్చి నేను మిమ్మల్ని ఆశీర్వదించడానికి మీరు నాకు ఒక బలిపీఠం కట్టాలి అని అన్నాడు. ఆ విధంగానే అబ్రహాము వెళ్ళిన చోటల్లా బలిపీఠం కట్టాడు. 12:7 ప్రత్యక్షత బలిపీఠం అనగా షెకెములో భారమును దించుకునేటువంటి స్థలం. 2వ బలిపీఠాన్ని మనం గమనించినట్లయితే, అది బేతేలులో, ఇది ప్రార్థనా బలిపీఠం, ప్రభుతో మనం సంభాషించే అనుభవము. 3వ బలిపీఠం హెబ్రోన్, దేవునితో మన సహవాసము. 4వది సమర్పణ బలిపీఠం. ఈ బలిపీఠాలు నీ జీవితంలో ఉన్నాయా? లేకపోతే ప్రభు నా జీవితంలో బలిపీఠం యొక్క అనుభవములోనికి నన్ను తీసుకొని రా ప్రభువ, నేను ఎక్కడికి వెళ్ళినా ఈ బలిపీఠాలు నా జీవితంలో ఉండాలి ప్రభువ, ఈ బలిపీఠాల ద్వారా నీవు నన్ను ఆశీర్వదించమని బలిపీఠం కట్టి ప్రభు యొక్క సన్నిధిని కోరుకో, ప్రభు యొక్క ఆశీర్వాదాలను అడుగు, తప్పకుండా ప్రభు నీకు సహాయం చేస్తా. ఆయన రుణపడి ఉన్న దేవుడు కాదు, రుణపడి ఉండే దేవుడు కాదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు యందు నడుచువారు ధన్యులు అని రాయబడింది. నిశ్చయముగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ చేతుల కష్టాన్ని దీవిస్తాడు. అబ్రహామును దేవుడు అన్ని విషయంలో ఆశీర్వదించినట్లు నీ ఆరోగ్య విషయంలో, నీ ఆర్థికమైన విషయంలో, నీ బిడ్డల యొక్క భవిష్యత్తు విషయంలో, నీ చదువు విషయంలో, నీ ఉద్యోగ విషయంలో, నీ వ్యాపార విషయంలో, నువ్వు చేసే ప్రతి పని విషయంలో ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే తన సొంత కుమారుని మన కోసం అనుగ్రహించిన దేవుడు, తనతో పాటు ఎందుకు మనకు అనుగ్రహించడు? Romans 8:33 మనం చూస్తూ ఉన్నాం, తన సొంత కుమారుని మనకు అనుగ్రహించిన దేవుడు ఆయనతో పాటు మనకు సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. కలవరపడొద్దండి, దిగులు పడొద్దండి, విచారపడొద్దండి. అబ్రహాములాగా ప్రభు యొక్క పిలుపుకు లోబడి ఈ బలిపీఠం, బలిపీఠాల అనుభవాన్ని మనం కలిగి ముందుకు సాగుదాం. బలిపీఠాలు కట్టడం కాదు, బలిపీఠము దేని చూపెడుతుందంటే మనం ఆయన పిలుపుకు లోబడి మన భారాన్ని ఆయన సన్నిధిలో దించుకోవడం చూపెడుతుంది. 2వది బేతేల్, ఆయన సహవాసంలో మనం నిలిచి ఉండడం చూపెడుతుంది. 3వది హెబ్రోన్, ఆయన సంఘములో ఆయనతో పాటు అన్యోన్యత కలిగి ఆయన పాదాల దగ్గర కొనసాగడం చూపెడుతుంది. చివరిగా మరి సమర్పణ జీవితం చూపెడుతుంది.
మిమ్మల్ని మీరు ప్రభు కొరకు సమర్పించుకోండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థించదాం. నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. ప్రేమగల తండ్రి, నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈ కల్వరి లవ్ మినిస్ట్రీస్ తరపున దేవ ప్రసారం అవుతున్న దేవ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరి కొరకు స్తోత్రాలు. అబ్రహాము కట్టిన బలిపీఠాలను గురించి మీరు మాకు నేర్పారు. ప్రతి స్థలమందు నేను మీ యద్దకు వచ్చి నేను మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఒక మట్టి బలిపీఠం నా కొరకు కట్టమని నేను సెలవిచ్చాము. ఇదిగో బలిపీఠాలంటే దేవ నాలుగు అనుభవాలను మీరు మాకు చూపించారు. ఈ అనుభవము గుండా దేవ మీ ఆశీర్వాదాలు పొందడానికి దేవ కృప చూపమని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించండి. మీ నామమును బట్టి తండ్రి ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాను. దేవ ఆశీర్వదించి వర్ధిల్ల చేయండి. సమస్త ఘనత మహిమ మీకు చెల్లిస్తూ యేసునాను వేడుచున్నాను తండ్రి. ఆమేన్. పరమతమైన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, అనేది సహవాసము మనకు మన కుటుంబాలకు సదాతోడి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.